ఒక సామాన్యుడి సంకల్పం జనహితమే కోరినదో, ఒక సామాన్యుడి సంకల్పం తలరాతలు మార్చినదో, ఒక సామాన్యుడి సంకల్పం. విరామం తర్వాత సామాన్యుడి సంకల్పం కార్యక్రమానికి మళ్ళీ స్వాగతం. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో ప్రొఫెసర్ జయశంకర్ సార్ తాను అనుకున్న లక్ష్యాలను మొక్కవోని దీక్షతో సాధించడం జరిగింది. తాను సంకల్పించిన లక్ష్యాన్ని చేరుకునే వరకు ఆయన అవిశ్రాంతంగా పరిశ్రమించారు. తెలంగాణ ఉద్యమంలో ఒక స్వచ్ఛంద కార్యకర్తనేనని, తనకు బలం బలహీనత రెండూ తెలంగాణనని ఆయన అంటూ ఉండేవారు. ఎటువంటి పరిస్థితుల్లోనూ తాను అనుకున్న లక్ష్యాలను చేరుకునే వరకు విశ్రమించలేదు జయశంకర్ సార్. తెలంగాణ ఏర్పాటు కోసం ఆయన చిత్తశుద్ధితో పనిచేశారు. ఉద్యమానికి తాను సిద్ధాంతకర్తను కాదని, కేవలం తెలంగాణ కోసం పనిచేసిన స్వచ్ఛంద కార్యకర్తనేనని పేర్కొనడం ఆయన ఉద్యమశీల భావాలను తేటతెల్లం చేస్తున్నాయి. నాటి కాలంలోనే చెన్నారెడ్డి, చిన్నారెడ్డిలతో పాటుగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్, టీజేఏసీ నాయకులు ప్రొఫెసర్ కోదండరాం వరకు తెలంగాణ ఏర్పాటు కోసం పనిచేసిన నాయకులందరితోనూ కలిసి ఉద్యమించారు. తన నర నరాన తెలంగాణ ఉద్యమాన్ని నింపుకొని మిగిలిన నాయకులతో కలివిడిగా పనిచేశారు. కేంద్రంలో యూపీఏ ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో తెలంగాణ ఉద్యమం మరింత ఉధృతమైంది. తెలంగాణ ఇవ్వాల్సిందేనంటూ సబ్బండ వర్ణాలు ఏకమయ్యాయి. గల్లీల నుండి ఢిల్లీ వరకు జరిగిన నిరసనలు, ధర్నాలతో కేంద్ర ప్రభుత్వాన్ని ఉద్యమాలు ఉక్కిరిబిక్కిరి చేశాయి. ఇదే సమయంలో జయశంకర్ సార్ సైతం తనదైన శైలిలో ఉద్యమం కొనసాగించడం జరిగింది. దీంతోపాటుగా ప్రస్తుత తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ టీఆర్ఎస్ అధినేతగా నిలిచి ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటును కోరుతూ ఆమరణ నిరాహార దీక్షకు దిగడంతో పరిస్థితులు మరింతగా వేడెక్కడం జరిగింది. ఈ సమయంలో అప్పటి కేంద్ర ప్రభుత్వంతో ఉద్యమ నాయకత్వ ప్రతినిధిగా జయశంకర్ సార్ పోషించిన పాత్ర మరువలేనిది. నాటి చర్చలు, సంప్రదింపుల్లో కేసీఆర్ తరపున ఆయనే పాల్గొనడం జరిగింది. తెలంగాణ ఏర్పాటుకు కేంద్రం సిద్ధమంటూ 2009 డిసెంబర్ 9 నాడు అప్పటి కేంద్ర హోంశాఖ మంత్రి చిదంబరం చేసిన ప్రకటనకు ప్రధాన కారకుడిగా మిగిలారు జయశంకర్ సార్. ఉద్యమ బరిలో మడమతిప్పని పోరాట యోధుడు ప్రొఫెసర్ జయశంకర్ సార్. ఆయన నడిచిన బాట తెలంగాణ ప్రజలకు ఒక మార్గదర్శకం. ఆయన పోరాడిన శైలి కోట్లాది మందికి తెలంగాణను ప్రసాదించింది. ఆయన అవివాహితుడుగానే నిలిచి తన జీవితాన్ని ప్రజాసేవకి అంకితం చేసిన ఘనుడు. తెలంగాణ ప్రకటనతోనే రాష్ట్రంలోని కోట్లాది మంది ప్రజల సంబురాలు మిన్నంటాయి. అటు ప్రజలు, ఇటు విద్యార్థులలో ఆనందాన్ని చూసిన జయశంకర్ సార్ ఎంతగానో సంతోషించారు. ఇంకా తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం అవతరించేందుకు మరొక అడుగు మాత్రమే దూరం ఉందని భావించిన ఆయన సంబరాల్లో తాను సైతం భాగమయ్యారు. కానీ తన ఆరోగ్యం క్షీణించడం మొదలైంది.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును కనులారా చూసిన తర్వాతే కన్నుమూస్తానని ఆయన అనేవారు. కేంద్రంలోని యూపీఏ ప్రభుత్వం తెలంగాణ ప్రకటించే క్రమంలో కొన్ని రాజకీయ పరిణామాల కారణంగా తాత్కాలికంగా రాష్ట్ర ప్రకటనకు విరామం ఏర్పడింది. ఈ సమయంలో కూడా జయశంకర్ సార్ తన పోరాటాన్ని విడవకుండానే ఉన్నారు. రాష్ట్ర సాధనకు అవసరమయ్యే ఊపిరిని ఉద్యమానికి వీలైనంత ఎక్కువగా అందించడం జరిగింది. ఆరోగ్యం మరింతగా క్షీణించడంతో ఆయన 2011 జూన్ 21 శాశ్వత నిద్రలోకి వెళ్ళిపోయారు. అదే సమయంలో రాష్ట్రం యావత్తు శోకసంద్రంలో మునిగిపోయింది. ఆయన మరణ వార్తను విన్న తెలంగాణ ప్రజలు, ఆయన విద్యార్థులు జయశంకర్ సార్ మృతిని తట్టుకోలేకపోయారు. ఆయన పార్థివ దేహాన్ని పలువురు తెలంగాణ పోరాట నాయకులు దర్శించి తుది నివాళులు అర్పించారు. తెలంగాణ జాతి పడే బాధను తన బాధగా భావించి వారి సేవకే తన జీవితాన్ని అంకితం చేశారు ప్రొఫెసర్ జయశంకర్ సార్. ఆయన అందించిన సంకల్పం, స్ఫూర్తి సదా మనందరికీ అనుసరణీయం. తెలంగాణ ఆయన చేసిన సేవలను గుండెల లోతుల్లో నిలుపుకొని ముందుకు సాగుతుంది. నేటి తెలంగాణ ప్రజల శ్వాసలో, ఆశల్లో ఆయన చిరస్థాయిగా నిలిచే ఉంటారన్నది నిత్య సత్యం. బంగారు తెలంగాణ సాధికారాన్ని ఆయన మనందరి హృదయాల్లో సదా వీక్షిస్తూనే ఉంటారు. మరో అసమాన్యుడి కథతో మళ్ళీ మీ ముందుంటుంది మీ ముక్తా టీవీ. ఒక సామాన్యుడి సంకల్పం జనహితమే కోరినదో, ఒక సామాన్యుడి సంకల్పం తలరాతలు మార్చినదో, ఒక సామాన్యుడి సంకల్పం